అందరికీ నమస్తే అండి. రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా హోప్స్ పెట్టుకున్న ప్రాంతం ఒకటి ఉంది. ఎక్కువగా హోప్స్ అంటే హోప్స్ మీన్స్ పొలిటికల్ హోప్స్, అడ్మినిస్ట్రేషనల్ అంటే రాజకీయంగా అక్కడ ఆశలు పెట్టుకుంది, అలాగే పరిపాలనా పరంగా కూడా అక్కడికి వెళ్ళాలి అనుకుంది. అలాగే ఆ ప్రాంతం ఆ జిల్లా తెలిసే ఉంటుంది. కానీ అక్కడ వైసీపీ వీక్ గా ఉంది, వైసీపీ ప్రస్తుతం అక్కడ వీక్ గా ఉంది. ఆ జిల్లా విశాఖపట్నం జిల్లా. విశాఖపట్నం జిల్లాలో గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 4 స్థానాలు గెలుచుకుంది, మిగిలిన స్థానాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన 4 కూడా ఒక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ గారు వైసీపీకి మద్దతు పలికారు. అంటే టీడీపీకి ఉన్న బలం 3. కానీ విశాఖపట్నం జిల్లాలో గతంతో పోలిస్తే ప్రస్తుతం వైసీపీ కాస్త బలహీన పడింది అనే వాస్తవాన్ని అంగీకరించాలి. పర్టికులర్ గా కొన్ని నియోజకవర్గాల్లో విశాఖపట్నం నగరంతో పాటు పక్కనే ఉన్న భీములు కావచ్చు, పెందుర్తి కావచ్చు, నర్సీపట్నం కావచ్చు, అనకాపల్లి కావచ్చు, ఇలా కొన్ని నియోజకవర్గాల్లో అంటే జనసేన స్ట్రెంగ్తన్ అవుతుంది, మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ గతంలో ఏమేమి తప్పిదాలు చేసింది, ఎందుకు అనేది ఓడిపోయామని తెలుసుకొని ఇప్పుడిప్పుడే నాయకుల్లోకి వెళ్తోంది. అలాగే అధికార పార్టీలో ఉన్న గ్రూపుల కారణంగా ఇంకొన్ని ఇబ్బందుల కారణంగా బలహీన పడుతోంది. కానీ విశాఖపట్నం జిల్లాని ఖచ్చితంగా అక్కడ రాజధానిగా చేసుకొని పరిపాలించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆశ ఆశయం. అలాగే మరి ఆయనేమో వాళ్ళ తల్లి వాళ్ళ మదరు విజయమ్మ గారిని కూడా తొలిసారి పోటీ అక్కడ నుంచి విశాఖపట్నం ఎంపీగానే చేయించారు. అంటే విశాఖపట్నం ప్రాంతం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆ అభిమానం ఎందుక అనేది మనకు అనవసరం, అంటే నాకు అనవసరం. ఎవరు ఆరోపణలు, ఎవరి వాదన వాళ్ళకు ఉంది, నేను అదంతా కన్ఫర్మ్ చేయను, చెప్పను. కాకపోతే రాజకీయంగా అక్కడ ఎదగాలనుకుంటున్నప్పటికీ, రాజకీయంగా అక్కడ ఫోకస్ పెట్టినప్పటికీ పార్టీ వీక్ అవుతుందని కాస్త వైసీపీని కలవర పెడుతోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ప్రాంతం మీద అంటే పర్టికులర్గా ఉత్తరాంధ్ర మొత్తం టీడీపీ లేకుండా చేయాలి, జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్నా సరే అక్కడ వాళ్ళు ఫలించకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచి కేంద్రంగా పరిపాలన రాజకీయం రెండూ నడపడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకే ఈ మార్చి నెల నుంచి కూడా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్లానింగ్స్ వేసుకుంటున్నారు. ఆయన ఆల్రెడీ గతంలోనే చెప్పారు, 2022 నుంచి కూడా నేను జనంలోనే ఉంటాను, రచ్చబండ కార్యక్రమాలు మళ్లీ మొదలు పెడతాము, జనం మధ్యలో తిరుగుతాము, గ్రామ సచివాలయాలు సందర్శిస్తాను అని చెప్పారు. సో దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి యాజ్ ఎ సీఎం ఆయన రచ్చబండ కార్యక్రమాలు విశాఖపట్నం జిల్లా నుంచే మొదలు పెట్టబోతున్నారు అనేది ఒక వార్త. విశాఖపట్నం జిల్లా నుంచి మొదలు పెడుతూనే అక్కడ పార్టీ ప్రక్షాళన, పార్టీ సమీక్ష, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ జిల్లాలో కూడా పార్టీ రివ్యూ చేయలా, గెలిచిన ఈ 2.5 సంవత్సరాల్లో పార్టీ పరంగా ఎటువంటి రివ్యూస్ చేయలేదు. అంటే ఫ్రీడమ్ ఇచ్చేశారు ఎమ్మెల్యేలకు, ఒక రకంగా ఫ్రీడమ్ ఇచ్చారు, ఒక రకంగా కంట్రోల్ పెట్టారు. సో ఇప్పుడు మొదటిసారిగా విశాఖపట్నం జిల్లా నుంచే పార్టీ ప్రక్షాళన కూడా చేయాలి, అంటే ఎమ్మెల్యేలతో రివ్యూ చేసి నియోజకవర్గాల వారీగా ఎవరి పరిస్థితి ఏమిటి, ఎవరి బలహీనత ఏమిటి, ఎవరెవరు ఎక్కడ బలంగా ఉన్నారో బలహీనంగా ఉన్నారనేది చెప్పి వాళ్ళని మార్చుకోమని టైం ఇస్తారు. అలాగే అక్కడి నుంచే రచ్చబండ మొదలు పెడతారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేయాలి అనేది కూడా ఇంకొక ప్లానింగ్. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు దాటి బయటకు రారు, పులివెందుల్లోనే పోటీ చేస్తారు. ఆయన రాజకీయ వాళ్ళ ముందు తరం నుంచి రాజకీయంగా అది వేదిక అయింది కాబట్టి. అయితే మరో నియోజకవర్గం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయాలని భావిస్తే అది ఖచ్చితంగా విశాఖపట్నమే అవుద్ది. విశాఖపట్నంలో నగరంలోని 5 నియోజకవర్గాలు ఉన్నాయి, గాజువాక, విశాఖ ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర. ఈ 4 నియోజకవర్గాల్లో లేదా గాజువాక ఈ 5 నియోజకవర్గాల్లో ఏదో ఒక ప్రాంతం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు అనేది వైసీపీలో అంతర్గత. అంటే ఒకవేళ ఆయన పులివెందులు కాకుండా ఇంకోటి ఏదైనా పోటీ చేయాలి అనుకుంటే విశాఖపట్నం నుంచి పోటీ చేస్తారు. సో ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే వైసీపీ వీక్ గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఫోకస్ పెడితే రచ్చబండ పెట్టడం కానీ, పార్టీ రివ్యూ చేయడం కానీ, నియోజకవర్గాల వారీగా ఎవరెవరి పరిస్థితి ఏమిటి అనేది నివేదికలు ఇవ్వడం కానీ, రాబోయే సంవత్సరంలో విశాఖపట్నం మీద ఫోకస్ పెడితే పార్టీ ఖచ్చితంగా బలపడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధారపడి ఉంది. అక్కడ కొంతమంది నాయకులు అతిశయోక్తుల వలన, అతి వలన, కొన్ని ఆరోపణల వలన, కొన్ని అతిక్రమణలు ఆక్రమణల వలన చెడ్డ పేరు వచ్చింది పార్టీకి. రాజధాని ఇచ్చినట్టే ఇచ్చి ఎటువంటి అంటే రాజధాని విశాఖపట్నం మీద నిజంగా అభిమానంతో ఇవ్వలేదు. నిజంగా రాజధాని అభిమానం ఉంటే కోర్టులు ఒప్పుకోనప్పటికీ కూడా విశాఖపట్నంలో ఏదో ఒకటి చెయ్యాలి కదా, ఒక ప్రాజెక్టు తీసుకురావాలి, ఒక భారీ పరిశ్రమ అయినా ఇవ్వాలి,
తీరా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతున్నా సరే అడ్డుకోవాలి, అదేమీ వైసీపీ చేయట్లేదు కాబట్టి ఆ కోపం బీజేపీ మీద ఎంత ఉందో వైసీపీ మీద కూడా అంతే ఉంది. సో ఆ ఎఫెక్ట్ పడకుండా విశాఖపట్నం జిల్లాలో, విశాఖపట్నం నగరంలో రాజకీయంగా ఒక కొత్త ప్లాట్ఫామ్ నిర్మించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్స్ వేస్తున్నారు అని అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి కీలకమైన సున్నితమైన విశ్లేషణల కోసం ఛానల్